బ్యాక్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేయాలన్నారు సీఎం కేసీఆర్. దీనికి అనుగుణంగా సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించాల్సి ఉందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో రెండో రోజు ఉన్నతాధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి పాలమూరు ఎత్తిపోతల పథకాల పనుల విస్తరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. उम्मडी महबूब नगर जिल्लानु ससस्यामलं चेयालंटे प्रति एकराकु कृष्णा नीळ्लु अंदिंचालंटे पालमूरु रंगारेड्डी एत्तिपोतल पथकान्नि कल्वकुर्ति एत्तिपोतल पथकंतो अनुसंधिंचालन्नारु सीएम केसीआर. ఇందుకోసం ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరుతో పాటు తాండూరు వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి మరింతగా విస్తరించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో రెండో రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో సాగిన సుదీర్ఘ సమావేశంలో కల్వకుర్తి పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులను విస్తరించడం కోసం సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికలను అనుసరించాల్సిన కార్యాచరణను ఇరిగేషన్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా వివరించారు. కృష్ణానది ప్రవాహం అక్టోబర్ నెల వరకే కొనసాగుతుందని ఆలోపే మనకు కేటాయించిన వాటా నీటిని వాడుకునేలా పాలమూరు ఎండిన బీళ్లను తడుపుకునేలా ప్రణాళిక ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నదని అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఆయకట్టును పూర్తి స్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్ట్ పనులను వేగవంతం కొనసాగించి ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలన్నారు. ఇందులో భాగంగానే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను నింపుకుని కొడంగల్, నారాయణపేట్, పరిగి, తాండూరు, చేవెళ్ళ, వికారాబాద్ ప్రాంతాల పరిధిలోని సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాప్ల ద్వారా పరిశీలించి అధికారులతో చర్చించారు. ప్రధాన కాలువల నిర్మాణంతో పాటు ప్రతి చెరువును నింపే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందకుండా ఉన్న సాగు భూములను కూడా తడపాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి కిందికి ఉన్న భూములను సాగునీరందించే విధి విధానాలపై చర్చించిన సీఎం కేసీఆర్ ఎగువ ప్రాంతానికి నీళ్లను తీసుకెళ్లి తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాలువల నిర్మాణం ఉండాలన్నారు. కాలువలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లే క్రమంలో చెక్ డ్యాంలు పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, చెరువులు నింపుకోవాలని సీఎం సూచించారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్, ఘన్పూర్, ముసాపేట్, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను సీఎం కేసీఆర్ డిజిటల్ స్క్రీన్ పై అన్వేషించి కాంటూరు లెవెల్స్ ను పరిశీలించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ ఎట్ల తిప్పవచ్చనే విషయమై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం పనులు పూర్తయినందున ఇక నుంచి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి వారం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ఎండ్ఆర్ వ్యవహారాలను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల పర్యటనల కోసం అనువైన చోట ఒక గెస్ట్ హౌస్ ను నిర్మించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసుకున్నామని, అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉన్నదన్నారు సీఎం కేసీఆర్. ఇక మనకు మిగిలింది సీతారామ, డిండి, ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులేనని తెలిపారు. నిధులను సంపూర్ణంగా సమకూర్చుకొని వాటిని కూడా సత్వరమే పూర్తి చేసుకుందామన్నారు. పాలమూరు కల్వకుర్తి, పాలమూరు జూరాల పథకాలను అనుసంధానం చేయటం ద్వారా మాత్రమే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసుకోవచ్చన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సర్వే పనులను సత్వరమే పూర్తి చేసి అంచనాలను పరిపాలనా అనుమతుల కోసం పంపాల్సిందిగా సూచించారు. బల్మూర్,
లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్ల కాలువ తీసి లింగాల దగ్గర లిఫ్ట్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. మైలారం దగ్గర 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను ఏర్పాటు చేయాలని, దానికి ఉమామహేశ్వరం అనే పేరును పెట్టాలని సీఎం తెలిపారు. అక్కడి నుంచి చంద్రసాగర్ కు కాలువ ద్వారా నీరు అందించి అమరాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి ఎత్తిపోయాలన్నారు. దీనికి స్థానిక చారిత్రక నేపథ్యమున్న చెన్నకేశవుని పేరును పెట్టాల్సిందిగా కేసీఆర్ సూచించారు. వచ్చే మే నెలలో శంకుస్థాపన చేసుకునేలా ఇందుకు సంబంధించిన సర్వే పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అటు కోయిల్సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.